శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతే నమో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వృశ్చిక రాశి వారికి ఈ శుభాకృత నామ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ శుభాకృత నామ సంవత్సరం అతి తక్కువ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి గురుడు అనుకూలంగా లేదు, గురుబలము చాలా తక్కువగా ఉంది. ఈ గురుబలం తక్కువగా ఉండడం వలన వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉండకపోవచ్చు అనేది ఖచ్చితంగా చెప్పబడుతుంది. వృశ్చిక రాశి వారికి కుటుంబం విషయానికి వస్తే కుటుంబంలో గొడవలు, ఆ కుటుంబంలో ఎవరితోనూ మాట్లాడకపోవడం, ఎవరితో మాట్లాడినా వీరితో గొడవపడి మాట్లాడడం, ఎంత అనుకూలంగా ఉన్నా వీరిని ఎవరూ పట్టించుకోకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కుటుంబ విషయానికి వస్తే చాలా ఇబ్బంది పడే అవకాశం ఈ వృశ్చిక రాశి వారికి ఈ శుభాకృత నామ సంవత్సరంలో ఉంటుంది. అదేవిధంగా వ్యాపారం విషయానికి వస్తే వీరు పెట్టినటువంటి పెట్టుబడులకు లాభం అనేది లేకుండా నష్టాలలోనే వ్యాపారాన్ని నడిపించే అవకాశం ఉంటుంది. నష్టం వచ్చినా సరే వ్యాపారాన్ని వదలకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే, ఎంత నష్టం వచ్చినా సరే వ్యాపారాన్ని మాత్రం వదలరు వృశ్చిక రాశి వారు. అదేవిధంగా విద్య విషయానికి వస్తే విద్యార్థులకు కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ సంవత్సరం విద్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని శ్రద్ధగా చదివితే కానీ వీరికి మార్కులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరితోని మాట్లాడకుండా, ఎవరితోని సమయం వృధా చేయకుండా కుటుంబ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉంటూ చక్కగా చదివితే కానీ వీరికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉండదు. విద్యార్థులు, వృశ్చిక రాశి వారు, ఈ శుభాకృత నామ సంవత్సరం తక్కువ ఫలితాలను ఇస్తుంది కాబట్టి మీకు విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా రియల్ ఎస్టేట్ చేసే వారికి మాత్రం ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వీరి మాట వినకుండా వేరే వాళ్ళు చెప్పినటువంటి వాటలు విని వారి దగ్గరికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ మాట వినకుండా వేరే వాళ్ళని సంప్రదించి ఆ స్థలాన్ని కొనుక్కోవడము, స్థలాన్ని అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా నా వరకు రావడం లేదు అని మీరు బాధపడడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా నడుచుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము కొన్ని నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. అది ధనమే కావచ్చు, ఆస్తే కావచ్చు. అదేవిధంగా కొన్ని సమస్యలు కూడా అధికంగా పొందే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ శుభాకృత నామ సంవత్సరంలో మీరుకున్నటువంటి కష్టాలు తొలగిపోయి వీలైనంతవరకు మంచి ఫలితాలను పొందడం కొరకు వీరు వీలైనంతవరకు దేవాలయాన్ని సందర్శించాలి, దేవాలయంలో పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి. మీ రాశి ప్రకారంగా ఏవైనా చెడు సమస్యలు, చెడు ఇబ్బందులు, దానివలన ఇబ్బందులు కనుక ఎక్కువగా అవుతున్నాయి అనిపిస్తే మీ రాశివారు, వృశ్చిక రాశి వారు వీలైనంతవరకు పూజాది కార్యక్రమాలు చేయించుకోవడం మంచిది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం నరపీడ, నరఘోష కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండి వీటికి తగ్గట్టుగా పరిష్కారం ఎంచుకొని ఈ సమస్యల నుంచి బయటపడాలని కోరుకుంటున్నాము. వృశ్చిక రాశి వారు వీరంతవరకు
దైవదర్శనాన్ని సందర్శించండి, మంచి ఫలితాలను పొందండి. సర్వేజన సుఖినభవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.